నాకు అన్నారు నాకు ఇంకా మంచిదైంది, నాకు ఏబీసీ తెలియదండి, నాకు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ నాకు ఏ పేరు తెలియదు ఏం తెలియదు నాకు, కానీ ఒక నమ్మకం ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ అంతా ఇలాగే ఉంటుంది అనుకుని నేను చేశాను అంతే. మై క్వశ్చన్ ఇస్ టు సత్యదేవ్. హాయ్, ఐఎమ్ తరుణ ఫ్రమ్ ఎన్టీఆర్. చెప్పండి. హాయ్ అండి. సో బేసికలీ సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత మంచి పర్ఫార్మర్ ఉన్నా సరే ఒక హిట్ కొడితేనే గుడ్ యాక్టర్ అంటారు. సో ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత మీరు అన్నారు బిఫోర్ గాడ్ ఫాదర్ ఆఫ్టర్ గాడ్ ఫాదర్. సో ఆఫ్టర్ గాడ్ ఫాదర్ జనరల్ కూడా అప్రోచ్ మారింది. సో మీరు కూడా ఏమైనా మార్పులు తీసుకొస్తున్నారా మీ లైఫ్లో? ఆర్ నేను కూడా అంటే యాటిట్యూడ్ వైజ్, ఆర్ ఇంకా నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇంకా నా పిఆర్ బాగుంటుంది, ఇంకా అంటే చాలా మంది యాక్టర్స్ చేస్తారు కదా. అవును, మారారు. అలాంటి మార్పు ఏమైనా తీసుకొస్తున్నారా? తరుణ గారు, నేను అంటే ఇది రాజా గారితో సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మాట్లాడాను ఆ రోజు. సార్, దీని తర్వాత డెఫినెట్లీ మిమ్మల్ని అందరూ ఇంకా బాగా చెయ్యు, ఇంకా సూపర్ సినిమా తీయు, ఇప్పుడు బాగా తీసుకో కదా ఇంకా బాగా తీ అని అంటారు సార్. కానీ నేను ఒకటే ఉంటాను, మీరు ఏం చేశారు మళ్ళీ అదే చేయండి, బికాస్ మీరు అంత బాగా చేయడం వల్లే ఈ సినిమా ఆడింది కదా, మీరేం చేంజెస్ చేసుకోకర్లేదు. యు ఆర్ ఆల్వేస్ అంటే యు ఆల్రెడీ గివెన్ ఇట్ అండ్ యు హావ్ టు గివ్ ద సేమ్ థింగ్. ఎస్, నేను కూడా అదే నమ్ముతానండి. అంటే వాట్ నేను ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టానో అవే ఎఫర్ట్స్ మళ్ళీ పెడతాను తప్ప ఇప్పుడు కొత్తగా వేరే ఎఫర్ట్స్ అంటే అసలు అవసరం లేదండి. ఎందుకు? బికాస్ ఆ ఎఫర్ట్స్ వల్లే గాడ్ ఫాదర్ వచ్చింది కదా. నాకు ఇప్పుడు గాడ్ ఫాదర్ కంట అంటే ఎస్ ఒక పినాకిల్ ఫిల్మ్ నాకు వచ్చింది అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టడం వల్లే కదా. సో అవే ఎఫర్ట్స్ మళ్ళీ పెడతానండి. కొత్తగా వేరే పెట్టడం వల్ల నాకు అంటే ఐ డోంట్ థింక్, అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ సో అండి. నేను అంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు గుర్తుండే దోశ తప్ప ఏమీ తినలేదండి. అంటే నా లైఫ్ మారుతున్నా ప్రతిసారి ఒక దోశ అంటాను. సో నా లైఫ్లో నేను ఎంత స్టేజ్కి వెళ్ళినా దోశ ఏదంటానండి, నా యాటిట్యూడ్ కూడా అదే ఉంటుంది. మోహన్ రాజా గారు,